ఒక్కొక్క పరిణామం కూడా శరవేగంగా బయటకు వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు మొన్న మ్యాంగ్లూరులో జరిగినటువంటి విధ్వంసం చేయడానికి జరిగిన కుట్ర విఫలమై ప్రెషర్ కుక్కర్ బాంబును పేల్చాలనుకున్నాడు, వాడే ప్రెషర్ కుక్కర్లా శాంతం ఉడికిపోయాడు సగం వరకు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీడిని తవ్వే కొద్దీ వందల కొద్ది విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒకటి, 24 ఏళ్ల షారిక్ మహమ్మద్ 2022 సెప్టెంబర్ నుండినే ఈ స్కెచ్ వేస్తున్నాడట. 2 కేసులు గతంలో ఉన్నాయి వీడి మీద, దేశద్రోహం కేసులు. అయినా కూడా వీడి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. వీడికి సహకరించినటువంటి వాళ్ళలో పురుషోత్తం పూజారి అనే డ్రైవర్ ఉన్నాడు. అలాగే వీడి దగ్గర దొరికినటువంటి మొబైల్ ద్వారా ఈ విషయం బయటపడింది. ఇంకోవైపున ఇల్లు వెరిఫై చేస్తే పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున దొరికినాయి. ఆ తర్వాతనే వెరిఫై చేసుకుంటే వీడు వేరే పేరుతో గతంలో 3 కేసులు నిందితుడు ఉన్నాడు. పేరు మార్చుకుని ఎవరిదో ఆధార్ కార్డుని దొంగతనం చేసి మేబీ అతను ఏమైనా చంపేశాడని తెలియదు, ఆధార్లో కొన్ని మార్పులు చేసుకుని తన పేరుని అందులో ఉండేటట్టు చేసుకున్నాడు. 2 మ్యాంగ్లూరులో 1 శివమొగ్గలో వీడి మీద కేసులు ఉన్నాయి. టోటల్గా 7 ప్రాంతాల విధ్వంసానికి వీడు కుట్ర పన్నాడు. ప్రస్తుతం అయితే 40 నుంచి 50% గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.